Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామకు బ్యాడ్ టైం మొదలైందా? వైసీపీ ఎంపీ రఘురామకు కొత్త చిక్కులు మొదలయ్యాయి. తెలంగాణలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల ఎరకేసులో సీట్ నోటీసులు జారీ చేసింది. నిందితులుగా ఉన్న వ్యక్తులతో సంబంధాలపై రఘురామకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న విచారణకు రావాలని సూచించింది. ఏపీలో రఘురామపైన సిఐడి కేసులు నమోదు చేసింది. సుప్రీం వరకు వెళ్లి రఘురామ బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో సీట్ రఘురామకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారు? రఘురామ పాత్ర ఏమిటి? రాజకీయంగా ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర్రకేసు అనేక మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో ముగ్గురు మధ్యవర్తులు నిందితులుగా, వారి సంబంధాలపైన విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ సీరియస్గా తీసుకుంటున్నారు. ఈ కేసు విచారణ బాధ్యతను ప్రత్యేకంగా సీట్ ఏర్పాటు చేసి అప్పగించారు. సీట్ ఇప్పటికే ఈ కేసును సంబంధించి ముగ్గురు నిందితులను విచారణ చేస్తూ బయటకు వచ్చిన అంశాల ఆధారంగా ముందుకు వెళుతోంది. కొంతమందికి నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగా ఎంపీ రఘురామరాజుకు సీట్ నోటీసులు ఇచ్చింది. అందులో 41A సిఆర్పిసి కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. అందులో ఈ నెల 29న ఉదయం 10:30 హైదరాబాద్లోని సీట్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించింది. రఘురామ వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్నా ఆ పార్టీ నేతలతో మాత్రం రాజకీయంగా పోరాటం చేస్తున్నారు. రఘురామపైనే కేసు నమోదు తర్వాత ఆ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు కారణమయ్యింది. చాలా రోజులుగా ఢిల్లీ కేంద్రంగా రఘురామ తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేల ఎర్రకేసులో విచారణ ఎదుర్కొంటున్న వారితో రఘురామ ఫోటోలు కొన్ని బయట సర్క్యులేట్ అవుతున్నాయి. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ కేంద్రంతో సఖ్యతగా ఉంటున్న అక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన ప్రయత్నాలు ఈ ముగ్గురు వివరించిన అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. తమ టార్గెట్లో ఏపీ ప్రభుత్వం కూడా ఉందంటూ ఈ ముగ్గురు వీడియోలో సింహయాజీ చెప్పిన మాటలు ఉన్నాయి. ఇక రఘురామకు బీజేపీ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు తమ పార్టీకి చెందిన బిఎల్ సంతోష్తో పాటు పార్టీని టార్గెట్ చేస్తూ జరుగుతున్న ప్రచారం పైన బీజేపీ అధినాయకత్వం సీరియస్గా ఉంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ ముగ్గురితో ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నోటీసులు అందితే ఏం చెయ్యాలో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. కానీ ఈ మెయిల్ ద్వారా ఢిల్లీలోని నివాసానికి కూడా నోటీసులు పంపినట్లు చెబుతున్నారు. ఈ కేసులో విచారణ విషయంలో అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ నుంచి రఘురామ రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని విచారణ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అడుగులు కీలకంగా మారనున్నాయి.